हैदराबाद में जीएचएमसी ने बारिश से पहले ही पिछले वर्ष से सबक लेते हुए कई एहतियातन कदम उठाए हैं ताकि बारिश से लोगों के जनजीवन पर कोई असर ना पड़े। पूरे हैदराबाद की यातायात व्यवस्था और जनजीवन ठप ना कर दे, क्योंकि पिछले दिनों हुई बारिश ने हैदराबाद का जीवन प्रभावित किया था। इसलिए गृह मंत्री ने एक कार्यक्रम के जरिए इस परेशानी से राहत मिलने का तरीका बताया है और अब तेलंगाना सरकार ने जल विभाग वाटर काउंसिल द्वारा ड्रेन क्लीनिंग सर्विस के जरिए सफाई करने का निर्णय लिया। आपको बता दें कि नई उच्च तकनीकी का प्रयोग करने का फैसला राज्य सरकार ने लिया है। अब न्यू जेटिंग तकनीकी का प्रयोग होगा ताकि ड्रेन बंद होने से यातायात प्रभावित ना हो और लोगों के घरों में पानी ना भरे, इसके लिए केटीआर ने कार्यक्रम में ये सब कहा। इस कार्यक्रम में गृह मंत्री तथा अन्य कई मंत्री मौजूद रहे। आइए सुनते हैं उन्होंने क्या कहा। दादापु 2500 ऑटो टिप्परलतो हैदराबाद लोनी गल्ली गल्ली लो प्रति చిన్న సందుల్లో కూడా ఈ రోజు చెత్తను సేకరించడం, గతంలో ప్రతి రోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్త హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతా ఉంటే ఈ రోజు 1000 టన్నులు మనం ఈ బండ్లన్నీ పెట్టిన తర్వాత 2500 బండ్లు పెట్టిన తర్వాత 1000 టన్నుల చెత్త అదనంగా ఉత్పత్తి అయ్యి అదనంగా సేకరించి హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా పెంచేదానికి ఒక మంచి మార్గం దొరికింది. తదనంతరం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హైదరాబాద్ పట్టణ ప్రజలకు గతంలో మీ అందరికీ కూడా తెలిసి ఎండాకాలం వచ్చిందంటే రెండు ప్రధానమైన సమస్యలు ఉండేది. ఒకటి ఉక్కపోతలు, కరెంటు ఉండకపోయేది, ఉక్కపోతలు. రెండవది ఖచ్చితంగా విధిగా, ఇక రామచంద్రనకైతే బాగా తెలుసు, ఖచ్చితంగా విధిగా ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయం ముందు ఖాళీ కుండలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు మాత్రం ప్రతి ఎండాకాలంలో విధిగా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికే అమల్లో ఉన్న గోదావరి ఎత్తిపోతల పథకమే కానీ, తదనంతరం హైదరాబాద్లో విలీనమైన శివారు మున్సిపాలిటీలు 13 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 2000 కోట్ల రూపాయల ఖర్చుతో మనం